హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. భక్తివాణి కార్యక్రమానికి స్వాగతం. గురుగారు శ్రీ 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 రామతీర్థ స్వామి వారు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా త్రికోటి శ్రీరామ నామలిఖిత మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని రక్షించడానికి గురుగారు తలపెట్టిన ఈ కార్యక్రమంలో భక్తుల్ని కూడా భాగస్వాములను చేస్తూ మున్ముందుకు సాగుతున్నారు. అలాగే కలియుగంలో మొట్టమొదటిసారి విష్ణుధ్వజ నిర్మాణాన్ని కూడా తలపెట్టి ఉన్నారు. ఈ మహాయజ్ఞం గురించి వివరించడానికి, అలాగే శ్రీరామ నామం యొక్క విశిష్టతను గురించి కూడా తెలియచేయడానికి గురుగారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మాట్లాడేద్దాం గురుగారితో. నమస్కారం గురుగారు. ఓం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తి నామ్ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాస ప్రచోదయాతు. జై శ్రీరామ్. యావన్ మంది ప్రేక్షక వీక్షకులందరికీ కూడా ఈ యొక్క కలియుగ బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల తిరుపతి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సందర్శనం మనకి అతి త్వరలో దొరకబోతోంది. ఆ స్వామివారి యొక్క చల్లని కరుణా కటాక్ష వీక్షణాలన్నీ కూడా ఈ యొక్క ప్రపంచం మీద విస్తారంగా ఆయన కటాక్షం విస్తరించి కరోనా మహమ్మారి వ్యాధితో పాటు అష్టవిధ అరిష్టాలన్నీ కూడా క్రమేణా తగ్గుముఖం పట్టాలని చెప్పి ఆ యొక్క స్వామివారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాం. ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జై శ్రీరామ్. గురుగారు మొదటిగా కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి అమ్మా. జయలక్ష్మి గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. అడగండి, సమస్య అడగండి అమ్మా. నూట తొమ్మిది అంకెల్లో ఒక అంకి చెప్పండి అమ్మా. మీ అమ్మాయి గారు అక్కడ ఉన్నారమ్మా? ఉన్నారండి. ప్రశ్న అమ్మాయికి ఇవ్వండి, ఫోన్ అమ్మాయికి ఇవ్వండి. మా తొమ్మిదిలో ఒక అంకి చెప్పండి సౌమ్య గారు. సౌమ్య గారు నమో వెంకటేశాయ. తొమ్మిది అంకెల్లో ఒక అంకి చెప్పండి. నమస్తే అండి. నమస్తే గురుగారు. శుభమస్తు. నేను అడిగే ప్రశ్న వినిపిస్తుందా? వినిపిస్తుందండి. నూట తొమ్మిది అంకెల్లో ఒక అంకి చెప్పండి, టక్మని చెప్పాలి. మీకు ఇష్టమైన అంకి చెప్పండి సౌమ్య గారు. రైట్. గ్రద్ద గోరింక రామచిలుక, ఇష్టమైన పక్షి? మల్లె చామంతి గులాబీ? గులాబీ. కొబ్బరికాయ మామిడికాయ నిమ్మకాయ? నిమ్మకాయ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు? ఎరుపు నలుపు తెలుపు? తెలుపు. శుభమస్తమ్మా. చక్కటి మీ కళ్యాణ యోగాలు సిద్ధించి చక్కటి వరుడు సంప్రాప్తం అయ్యి మీకు వైవాహిక జీవితంలో అద్భుతమైనటువంటి సుఖ సంతోషాలు కలగాలి అంటే మా యొక్క రామాంజనేయ సేవా సంస్థాన్ ఆశ్రమం నుంచి చక్కటి కళ్యాణ తిలకం ఒకటి మేము సిద్ధం చేసి ఉంచామమ్మా. ఆ యొక్క కళ్యాణ తిలకానికి దేవేంద్రాణి నమస్తుభ్యం, దేవేంద్ర ప్రియభామిని, వివాహం భాగ్యం ఆరోగ్యం, దేహి మే పుత్ర హంస్యమంగళం అనే మంత్రాలతోటి అభిమంత్రించి ఉంచాము. అది మీరు వరప్రసాదం కింద పొందండి. రోజు కూడా ఈ యొక్క కళ్యాణ తిలకాన్ని చక్కగా ధరించండి నుదుటి పైన. అలా నిరాశ చెందకుండా 56 రోజులు ధరించండి. దగ్గరలో ఉన్నటువంటి శ్రీరామ కోదండరామస్వామి వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. శ్రీరామ నామాలు కూడా మీరు వ్రాయండి. అతి త్వరలోనే మీరు ఆ యొక్క శుభవార్తని మాకు చెప్తారు, మీ పెండ్లి శుభవార్తని. జై శ్రీరామ్. గురుగారు, ప్రపంచంలో ఏ విపత్తులు కానీ వైపరీత్యాలు కానీ చూస్తుంటే అంతా కలిమాయ అని చెప్తూ ఉంటారు. అసలు కలిమాయ అంటే ఏంటి గురుగారు? అమ్మా, ఈ కలిమాయ అనగా ఏమిటంటే గడిచిన 3 యుగాల్లో కూడా ఆశ్రమాలు ఉండేవిటమ్మా. అంటే
సప్తర్షులకి చక్కటి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆశ్రమాలు ఉండేవుట. అక్కడ గంగా, యమున, సరస్వతి అలాగే ఈ నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులు ఈ యొక్క దేవతల యొక్క స్వరూపం అమ్మ. చక్కగా పొద్దున్నే ఉదయమే వారు అందాల రాసులుగా అక్కడికి వచ్చి ఆ యొక్క ఆశ్రమాన్ని అక్కడ ఉన్నటువంటి శుశ్రూషలన్నీ కూడా చేసి చక్కటి ముగ్గులు వేసి ఆశ్రమాల్లో మొక్కలకి నీళ్లు పట్టి ఆ యొక్క గురువులకు మర్యాదలు చేసుకుని అంటే సేవలు చేసి వారు నదీ రూపానికి వెళ్ళిపోయేవారటమ్మ. అయితే అలా రాను రాను ఏమైందమ్మా, కలి మాయ అంటే కలియుగం ప్రారంభమైందటమ్మ. నారదులు వారి ఆశ్రమానికి వెళ్ళారట. అయితే చక్కగా ఉదయం వీరు అందాల రాసులుగానే అక్కడికి వచ్చి దేవకాంతలు చక్కగా అంటే నేను చెప్పినటువంటి గంగా, యమున, సరస్వతి ఈ నదుల రూపంలో ఉండేటువంటి వారు అక్కడికి వచ్చి శుశ్రూషలన్నీ చేసి సేవలన్నీ కూడా వెళ్ళి నదుల రూపాల్లో వెళ్ళిపోయారటండి. ఆ యొక్క నారదులు వారు వారి ధర్మ సందేహాలన్నీ కూడా తీర్చుకుని సాయంత్రం వెళ్లే సమయానికి ఒక కురూపులు అంటే ఈ యొక్క శరీరమంతా కూడా ముసలి రూపం అయిపోయి రక్త చీములతోటి ఓర్చుకుంటూ వారు వచ్చి సేవలు చేస్తున్నారట. అంటే ముగ్గురు కురూపులు ఈ యొక్క నారదుడికి ఆశ్చర్యం వేసింట. ఉదయం ఏమో అందాల రాసులు వచ్చి దేవకాంతలు ఇక్కడ సేవ చేశారు, అసలు ఈ కురూపులు ఎవరని చెప్పి ఆ యొక్క సందేహాన్ని వారి దగ్గర వ్యక్తపరిచేటమ్మ. అప్పుడు ఉదయం చేశాం కదా మేమే స్వామి అనేటప్పటికి నారదుల వారికి ఆశ్చర్యం వేసిందట. ఏమిటమ్మా అసలు ఇలా ఎలా జరిగిందని అడిగితే, అయ్యా ఈ కలియుగంలో మేము నదుల రూపంలో మేము పారుతున్న సమయంలో భక్తులంతా కూడా వచ్చి అక్కడ స్నానం చేశారటండి. అంటే వారి పాపాలు ఏమయ్యాయమ్మా, వీరు ధరించడం జరిగిందట, చూసారా అదే కలిమాయ. అందువల్ల అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, ఒరే నీవు తెలిసి పాపం చేయకరా, ఎవరికి అపకారం చేయకు, ఉపకారం చేయకపోయినా దేవుడు ఎరుగు కానీ అపకారం చేయకని చెప్తారమ్మా. అంటే కలిమాయ ప్రభావం ఎలా ఉందో చూసారమ్మా. ఇప్పుడు కూడా చక్కగా మానవుడు భక్తి ప్రపత్తులతోటి ఓలి మానవుడు ఎక్కడ అతను బాగుపడతాడు అంటే ఒక ఆధ్యాత్మిక చింతన వైపు నడిచినట్టు మాత్రమే బాగుపడతాడమ్మా. అందువల్లే మేము ఈ భక్తి మార్గంలో వెళ్ళండి అని చెప్తున్నాం. భక్తి మార్గాన్ని మించింది అక్కడ లేదమ్మా. మరియు హైందవ సాంప్రదాయం చాలా గొప్పదమ్మా. ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా బారిన పడి విలవిల్లాడిపోయాయి, కానీ ఒక్క భారతదేశం మాత్రం చాలా తక్కువగా గురైందమ్మా. అంటే ఆ యొక్క శోకడం వ్యాధి ఇవన్నీ కూడా తక్కువగా గురైంది. ఎందుకంటే భారతీయ సనాతన సాంప్రదాయం చాలా గొప్పదమ్మా. పెరుగు అంటారమ్మా, పెరుగు మనం తింటూ ఉంటాం, అది ఏం చేస్తుందమ్మా, ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని మనకి యాక్టివేషన్ చేస్తూ ఉంటుందమ్మా. మరి ఇతర దేశాల్లో పెరుగు మళ్ళాగా దాన్ని సాంప్రదాయ పద్ధతిలో వారు తోడు పెట్టుకోవడం, ఒక కుండలో ఉంచుకోవడం, గడ్డ పెరుగు తినడం ఇవన్నీ చేయరమ్మా. వెస్ట్రన్ కల్చర్ వల్ల వారంతా కూడా సర్వనాశనం అయిపోయారమ్మా. కానీ మన దేశం చూశారండి, సనాతన సాంప్రదాయం చాలా గొప్పది. ఇప్పటికీ కూడా భక్తులందరికీ ఈ వేదికని మేము సభాముఖంగా చేసుకుని చెప్పేది ఏమిటంటే, కరోనా వెళ్ళిపోయింది అనుకోవద్దు, చాప కింద నీరులాగా ప్రవహిస్తోంది, చాలా జాగ్రత్తలు వహించాలి. ఇంకా 18 నెలలు మీరంతా కూడా స్వీయ రక్షణలో తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు ఎందుకు దానికి సడలింపు చేశారు అంటే, కరోనా కన్నా మనకి ఆకలి బాధ, పేదరికము, నిరక్షరాస్యత ఇక్కడ ఎక్కువ ఉన్నాయమ్మా. అంటే కరోనా కన్నా అతి భయంకరమైన వ్యాధుల్ని మన ప్రభుత్వం వారు గుర్తించారమ్మా. కరోనా కన్నా భయంకరమైన వ్యాధులు ఏంటమ్మా, పేదరికం, ఆకలి బాధలు, నిరక్షరాస్యత, ఈ మూడు కరోనా మహమ్మారి కన్నా అతి భయంకరమైన వ్యాధులమ్మా. వీటితో మానవుడు సతమితం అయిపోతున్నాడు, అందుకే లాక్డౌన్ సడలింపు చేశారు. అంతేగాని మనకేదో స్వేచ్ఛ ఇచ్చినట్టు కాదమ్మా. దయచేసి 18 నెలలు మాత్రం మీరంతా కూడా కరోనాతో సహజీవనం చేయాలి. సహజీవనం అంటే ఏంటమ్మా, మాస్కులు ధరించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, దూరంగా మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయాలమ్మా. వాటితో పాటు దైవికంగా ఖచ్చితంగా శ్రీరామనామాలు వ్రాయడం తప్ప వేరే మనకి మార్గం లేదమ్మా. అందుకే మీరంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. ఎదరెదర మేము ఆ యొక్క ఈ శ్రీరాములు వారి ఆశీస్సులతో ఉత్తరప్రదేశ్, చిత్రకూట, అలాగే మహారాష్ట్ర ఈ యొక్క రాష్ట్రాలన్నీ కూడా వెళ్ళడానికి ఈ యొక్క హిందూ శ్రీరామ సేన మహాసేన అనే ప్రచార రథాన్ని మేము పెట్టుకున్నామమ్మా. అందువల్ల శ్రీరామనామాలు వ్రాయండి, ప్రపంచానికే తలమానిక దేశంగా మనం నిలబడదామమ్మా. జై శ్రీరామ్. కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువు గారు. హలో హలో.
హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అమ్మా, మాది తిరుపతి. లక్ష్మీ నా పేరు. గురుగారితో మాట్లాడండి అమ్మా, సమస్య ఏంటో చెప్పండి గురుగారికి. నమస్తే గురుగారు. జై శ్రీరామ్, నమో వెంకటేశాయ. సమస్య అడగండి అమ్మా. అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి? దీనికి ఏమిటంటే, మీకు ప్రప్రథమంగా నేను సూచన ఇచ్చేది ఏంటంటే, క్లుప్తంగా అర్థశాస్త్రాన్ని రచించింది కౌటిల్యుడమ్మా. అది పామర్లకు కూడా అర్థమవుతుంది. వింటున్నారమ్మా? అంటే మనం చదవచ్చమ్మా, అది ఆ పుస్తకం అక్షర జ్ఞానం ఉంటే సరిపోతుంది. అంటే కౌటిల్యుడు 82 విధాలుగా న్యాయబద్ధంగా మనం ఎలా సముపార్జన అంటే ఆదాయం సంపాదించుకోవచ్చో ఆయన రచించాడమ్మా. దయచేసి వ్యాస భగవాన్ రాశారమ్మా అది, దాన్ని అర్థశాస్త్రము అంటారు. మనకి మార్కెట్లో దొరుకుతుంది. ముందు అది చదవండి అమ్మా. మీరు మీ శ్రీవారి ఇద్దరు కూర్చుని ప్రశాంతంగా చదవండి. దాంట్లో కొన్ని విషయాలు మీకు అవగతమవుతాయి. అప్పుడు అప్పులు ఎలా తీర్చుకోవాలి, మనం ఆదాయం ఎలా సంపాదించుకోవాలి, ఎలా మనం నిల్వ చేసుకోవాలి అనేది మనీ మేనేజ్మెంట్ అంటారు. అదంతా కూడా సప్త మహర్షులు మనకి ఎప్పుడో పొందుపరిచి ఉంచారమ్మా. దయచేసి ఆ పుస్తకాన్ని మీరు చదవండి. అలాగే మా యొక్క దర్బార్ నుంచి మీకు ఇంద్రజాలము అని చెప్పి వరప్రసాదం సిద్ధంగా ఉంది. సముద్ర అంతర్భాగంలో మట్టితో కాకుండా నీటితోనే అది, అంటే ఆక్సిజన్ను నీటితోనే ఆధారంగా అది వస్తుందమ్మా. ఒక విసనకర్ర ఆకారంలో ఉంటుంది. దాన్ని కూడా మీరు వరప్రసాదం కింద పొందండి. పాజిటివ్ ఎనర్జీ ఏదున్నా కూడా ఇంట్లో తొలగిపోతుంది. అందువల్ల దాన్ని మీరు వరప్రసాదం కింద పొందండి. నిరాశ చెందవద్దు. శుభమస్తు. జై శ్రీరామ్. అడగండి అమ్మా. అమ్మా అదే నేను అమ్మా నేను చెప్పేది వినండి. ఈ యొక్క ఇంద్రజాలాన్ని మీరు పొందండి మా వరప్రసాదం కింద, మా ఆశ్రమం నుంచి ముందు అది పొంది ఈ కౌటిల్యుడు రచించినటువంటి గ్రంథాన్ని ఖచ్చితంగా మీ శ్రీవారు మీరు మీ యొక్క భాషకి అందేలాగే ఉంటుందమ్మా. గ్రాంధికంలో ఉండదు. చక్కగా చదవండి. చదివితే మీకు అన్నీ కూడా బోధపడతాయి. క్రమేణా మీకు రావాల్సిన బాకీలన్నీ కూడా మీకు వసూలవుతాయి. మనకి పిల్లులు ఉంటాయమ్మా, ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి పిల్లులు. పెట్టండి, నిరాశ చెందకుండా. ఇంచుమించు 90 రోజులు మీరు పాలు పెట్టవలసిందే వాటికి. మీకు శక్తి మీకు ఎంత ఉంటే అంత హితోధికంగా పాలు అనే వాటి చేత తాగిపించండి. మీ బాకీలన్నీ కూడా అవలయలుగా మీకు వసూలవుతాయి. సిరి సంపదలతో తొలదూగుతారమ్మా. జాయ్ శ్రీరామ్. ఓకే గురుగారు, ఈ ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం రాబోతుంది, దాని గురించి కూడా తెలియచండి గురుగారు. అమ్మా ఇప్పుడు మనకి ఈ ఉంగరం వేలు ఉంటుందమ్మా, దానికి ఆకారం ఉన్నటువంటి అంటే ఉంగర వర్తులాకారంలో ఒక సూర్యగ్రహణం ఒకటి వస్తుందమ్మా. దాని నామదేవం ఏం చేశారంటే చూడామణి అనే నామకరణతోటి అది ఆకాశంలో రాబోతుందమ్మా. అయితే దీనివల్ల మూఢనమ్మకాలు నమ్మవద్దు. ప్రచారం ఏం జరుగుతుందంటే దీనివల్ల ప్రపంచం అంతా కొట్టుకెళ్ళిపోతుంది, మానవులంతా చచ్చిపోతారని చెప్పి ఒక వార్త అనేది తెలిసి తెలియని పరిజ్ఞానంతో కొంతమంది వైరల్ చేస్తున్నారమ్మా. దాన్ని ఎవరూ కూడా నమ్మక్కర్లేదమ్మా. అంటే మూఢనమ్మకాల జోలికి వెళ్ళొద్దు. అలా అని శాస్త్రాన్ని వదలవద్దమ్మా. శాస్త్రం మనకి ఏం చెప్పిందో అష్టాదశ పురాణాల ప్రకారం ఖచ్చితమైనటువంటి భక్తిని అలాగే జాగ్రత్తల్ని పాటిస్తూ గ్రహణ సమయంలో కొన్ని రకాలైనటువంటి ఆ దోషాలు మన మీద పడతాయమ్మా. సముద్రం మీద పడతాయి, ఆటుపోట్లో మార్పు వస్తుంది. అలాగే మనిషికి ఎక్కడొస్తుందంటేమో మానసికంగా వచ్చేస్తుందమ్మా. దానివల్ల ఏమవుతుందంటే మనిషి కొంచెం విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటాడు. అది ఎప్పుడు మనం కోల్పోకుండా ఉంటామంటే భక్తి అనే నిగ్రహంతో మనం ఉండగలిగితే ఆ యొక్క గ్రహణం నుంచి వచ్చేటటువంటి ఎటువంటి దోషాన్నైనా సరే మనం దాన్ని మనం ఎదుర్కోగలుగుతామమ్మా. ఈ శ్రీరామనామాలు కూడా గ్రహణం నాడు ఖచ్చితంగా వ్రాయండి మీరు. ఆ గ్రహణం గురించి ఏం భయపడక్కర్లేదు. ఎందుకంటే మనకి ఈ శరీరానికి వ్యాధులు ఎలా అయితే వస్తాయో, అలాగే ఈ ఖండాలు మనకి 7 ఖండాలు ఉన్నాయి. అండపిండ బ్రహ్మాండ లోకాలు 14 లోకాలు ఉన్నాయమ్మా. ఈ లోకాలన్నింటికి కూడా సైంటిఫికల్గా మాట్లాడుకుంటే ఇవన్నీ సహజమమ్మా, వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి. దాని గురించి భయపడక్కర్లేదు. కానీ తగు జాగ్రత్తలు అనేవి శాస్త్రబద్ధంగా మీరు మంచి మంచి ఆధ్యాత్మికవేత్తల్ని, మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి పురోహితుల్ని, ఆచార్యవర్యుల్ని,
అర్చకుని అడిగి తెలుసుకోండి, తగు జాగ్రత్తలు పాటించుకోండి. గ్రహణం నుంచి ఏ విధమైన దోషాల నుంచి మీరు వాటిని బారిని పడకుండా శ్రీరామ నామాలు అనేవి వ్రాయండి. జై శ్రీరామ్. కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురుగారు. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. ఉపేంద్ర అని చక్కటి పేరు పెట్టుకున్నారు. ఉపేంద్ర అంటే తిరుగులేనివాడు. అసలు మీకు తిరిగే లేదు, అడగండి సమస్య, అడగండి అడగండి, అబ్బాయి పేరు అడగండి, సమస్య అడగండి. రైట్ ఉపేంద్ర గారు, చక్కటి వ్యక్తిగత నెంబర్ మనకు వస్తుంది. సంప్రదించండి. చింతామణి ద్వారా సమయం తీసుకుని అబ్బాయి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు చెప్దాము. ఏవైనా పరిహారాలు వస్తే కూడా చేసుకుందాము, స్వచ్ఛందంగా ధార్మికంగా చేసుకుందాం. జయ శ్రీరామ్. గురుగారు, అయోధ్య రామ మందిర విశేషాలను గురించి కూడా తెలియజేయండి గురుగారు. అమ్మ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాతు. ఆ యొక్క అయోధ్య సాక్షాత్తు శ్రీరాములు వారు నడయాడినటువంటి పుణ్యభూమమ్మ. అంటే రాములు వారు అక్కడ నడయాడేయడమ్మ. మన ఇంట్లో మనం ఎలా స్వేచ్ఛగా తిరుగుతామో అంత స్వేచ్ఛగా ఆయన తిరిగాడమ్మ. మొన్న చూసుకున్నాం మే నెలలో, దానికి బంధ విముక్తి అయిందమ్మ. 500 సంవత్సరాల తరువాత కొన్ని విద్రోహ శక్తుల నుంచి రామబాణం వేసుకున్నాడమ్మ ఆయన. ఆయన భూమిని ఆయన కాపాడుకున్నాడు. శంకుస్థాపన కూడా జరిగింది. చక్కటి బంగారపు ఇటుకలతోటి ఆ యొక్క శంకుస్థాపన కూడా జరిగింది. ఆ రామ మందిర నిర్మాణం మన భారతదేశానికే తలమానికమ్మ. అంటే గర్వకారణం. అబ్బా అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణాన్ని చూడాలి అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యంగా భక్తి ప్రపత్తులతో ఎదురు చూస్తున్నారు. ఆ మందిర నిర్మాణం కూడా అతి త్వరగా విఘ్నాలు లేకుండా పూర్తవ్వాలని చెప్పి శ్రీరామనామాలు మేము వ్రాయిస్తున్నామమ్మా. అందులో భాగంగా కూడా మాకు అక్కడ వారి దగ్గర నుంచి కూడా విహెచ్ దగ్గర నుంచి కూడా కౌరు అందింది. అతి త్వరలో అయోధ్య నుంచి కూడా మేము పిలుపునిస్తాం. ఆ కార్యక్రమాన్ని మీరు ఇక్కడ సభాముఖంగా వీక్షించవచ్చు. ఇంతటికీ దీంట్లో చెప్పే సారాంశం ఏంటంటే, యజ్ఞాలు యాగాలు పెద్ద పెద్ద క్రతువులు పెద్ద పెద్ద అనుష్ఠానాలతో మీకు ఇప్పుడు సంబంధం లేదమ్మా. శ్రీరామ అనే నామాన్ని మా యొక్క ఆశ్రమం ఈమెయిల్ ఐడి క్రియేషన్ చేస్తున్నాము. అక్కడి నుంచి మీరు ప్రింట్అవుట్ స్వచ్ఛందంగా తీసుకోవచ్చు. నమో వెంకటేశాయ స్టార్ అనే పాస్వర్డ్ ద్వారా స్వచ్ఛందంగా తీసుకోండి. శ్రీరామ నామాలు అప్పుడే పుట్టినటువంటి పాపా బాబుల చేత కూడా రాయించండి. ఆ ట్రూ కాపీలు ఏవైతే ఉన్నాయో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి శ్రీరామ మందిరానికి చేరవేయండి. దయచేసి అందరూ కూడా సహకరించండి. బహు జాగ్రత్తతో ఉండాలి కరోనాతోటి. జరా దుఃఖం జాయా దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటోంది. అందువల్ల సైంటిఫికల్గా పూర్తిగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ దైవికంగా కూడా శ్రీరామనామాలు వ్రాయండి. ఇంకో విషయం ఏంటంటే, దైవం నుంచే సైన్స్ పుట్టిందమ్మా. అందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకోండి, గమనించండి, చక్కగా వేగవంతం చేయండి. ఎందుకంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ మనకి రాబోతోంది, గుర్తుపెట్టుకోండి. భక్తులంతా కూడా మీరు భక్తి పెట్టుబడిగా పెట్టండి. మీకు మరీ చెప్తున్నా, ధార్మికంగా చెప్తున్నా. ఇప్పటికి దరిదాపు మనకి 50 లక్షల వరకు శ్రీరామనామాలు వ్రాయడం, వారు మాకు అందివ్వడం కూడా జరుగుతోంది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్కి దగ్గరగా ఉన్నాం. ఒకటి, అది చాలా గర్వకారణం. రెండు, కరోనా తగ్గడానికి, కరోనాతో పాటు వచ్చినటువంటి అష్టవిధ దోషాలు తగ్గడానికి కూడా శ్రీరామ నామాలు వ్రాయడం చాలా ఇప్పుడు ఆవశ్యకత ఉంది. అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో రామ కార్యోత్సవంలో పాల్గొనండి. జై శ్రీరామ్. కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువు గారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. సత్యవతి గారు అడగండి, సమస్య అడగండి. శుభమస్తు. రామార్పణం అడగండి అడగండి. పేరమ్మా, అబ్బాయి పేరు? శ్రీనాథ్. నక్షత్రం అమ్మా? రేవతి నక్షత్రం. చక్కగా మా యొక్క
ఆశ్రమందలి ఓంకార గవ్వలు అని ఉంటాయమ్మా. అంటే అవి ఓంకార రూపంలోనే పుట్టబడి ఉంటాయి. చూసారమ్మా, చెప్పాను మీకు ఇందాక భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటో. అన్ని దేశాలు కూడా తలొంచుతున్నాయి మన భారతదేశానికి. ఓంకారంతో పుట్టినటువంటి గవ్వలు మా యొక్క ఆశ్రమంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే తారక మంత్రంతో మంత్ర జపం చేసి సిద్ధంగా ఉన్నాయి. వరప్రసాదం కింద పొందండి. మీ అబ్బాయి యొక్క మెళ్ళో వేయండి. అది చక్కటి వివాహ గడియలు అనేవి అబ్బాయికి వచ్చేస్తాయి. జై శ్రీరామ్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువు గారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురువు గారితో మాట్లాడండి. జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. అడగండి. నమస్కారం. శుభమస్తు. కృష్ణార్పణం. అడగండి. సమస్య అడగండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ పక్కకు పెట్టండి. కాలాతీతం అవుతుంది. సమస్య అడగండి అమ్మా. ఇది వ్యక్తిగత నెంబర్ ఉంది. చింతామణి ద్వారా ఆయనకి అన్ని విశేషాలు చెప్దాము. ఛాయా విద్య అంటారు. ఆయన ఫోటో ఒకటి మాకు పంపించండి. ఛాయా విద్యలో చూద్దాం. చింతామణి ద్వారా ఆయనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యని పరిష్కారం చేద్దాం. సుదర్శన మహాయంత్రం ఒకటి ఇద్దాం ఆయనకి. జాయ్ శ్రీరామ్. అలాగే గురుగారు, ఈ కాలచక్ర గమనంలో ఈ కరోనా వ్యాధి ఎప్పుడు అంతరిస్తుందంటారు? మానవులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియచండి. చక్కటి ప్రశ్న వేశారమ్మా. ఈ కరోనా వ్యాధి మనకి పుడుతుంది అని చెప్పి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఎప్పుడో రాశారమ్మా. ఆయన రాసిన వాక్యం గమనించండి. ఈశాన్య దేశాల నుంచి విషవాయువులు వచ్చునయా, దాని వలన జనులు చచ్చునయా అన్నాడు ఆయన. అంటే చూశారండి, కరోనా వ్యాధికి కిరాణే అనే శాస్త్రీయ నామధేయం ఆయన ఎప్పుడో పెట్టాడు. మీరు కాలజ్ఞానంలో చదవండి. ఆయన ప్రకారం ఇదంతా కూడా జరుగుతుందమ్మా. ఆయన ఈ వ్యాధి నివారణకి జాగ్రత్తలు మన దగ్గరే ఉన్నాయమ్మా. తగ్గుముఖం పట్టాలి అనడానికి టైం ముఖ్యం కాదమ్మా. మనం జాగ్రత్తలు తీసుకుంటే అది రాత్రికే అంతరిస్తుందమ్మా. అంటే మనం తీసుకునే జాగ్రత్తల్ని బట్టి ఆధారపడింది. గుర్తుపెట్టుకోండి, స్వీయ రక్షణ చాలా అవసరం. కరోనా మహమ్మారి వ్యాధి తగ్గింది అనుకోకండి, చాప కింద నీరులాగా వెళ్ళిపోతుంది. మనకి ఆరోగ్య ప్రపంచ ఆరోగ్య సంస్థల వారు మరీ మరీ హెచ్చరిస్తున్నారు. రేపు నవంబర్ వచ్చేటప్పటికి దరిదాపు దీనికి చాలామంది లక్షల్లో వ్యాధికి గురవుతారని చెప్పి హెచ్చరిస్తున్నారు వారు. అందుకని మీకు సభాముఖంగా చెప్తున్నా, ఇక్కడ దైవ శిక్షణ ఉండాలి మనకి. అంటే దైవంతో శ్రీరామనామాలు రాస్తూ సైంటిఫికల్గా కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని మనం వేగవంతంగా తరిమి కొట్టచ్చు. అది మన చేతిలో ఉందమ్మా. జై శ్రీరామ్. కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురుగారు. హలో గురుగారు, ఈ శ్రీరామ నామం రాసేటువంటి పుస్తకాలను, ఈ ప్రతులను ఎలా పొందవచ్చు అంటారు గురుగారు? అమ్మా, ఈ యొక్క శ్రీరామ నామాలు రాసేటటువంటి ప్రతులను మా యొక్క శ్రీ రామాంజనేయ సేవా సంస్థ @gmail.com అని చెప్పి చక్కటి క్రియేషన్ చేసాం. దానికి పాస్వర్డ్ నమో వెంకటేశాయ స్టార్ అని పెట్టాం. స్వచ్ఛందంగా తీసుకోండి అందరూ కూడా. ఆ పత్రికలను మీరు స్వచ్ఛందంగా ప్రింట్అవుట్ తీసుకుని వాటిల్లో వ్రాయాలి. వ్రాసి మళ్ళీ మాకు పంపించకూడదమ్మా. మళ్ళీ వాటిని మాకు మెయిల్లో పంపించకండి దయచేసి. వాటిలో ఏం చేస్తారంటే ట్రూ కాపీలు, మీరు వ్రాసినటువంటి ఆ ట్రూ కాపీలను అక్కడ ఉన్నటువంటి శ్రీరామ ఆ యొక్క ఆంజనేయ స్వామి కోదండరామస్వామి వారి దేవస్థానంలో మీకు దగ్గరగా ఉన్నటువంటి ఆలయంలో అందజేయండి. అలాగే ఈవేళ చెప్పేటువంటి విషయాల్లో ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే శ్రీరామ మనోభీష్ట ఫలం అని చెప్పి దీన్ని అంటారమ్మా. మీరందరూ వీక్షించవచ్చు దీన్ని. ఇదే మేము మిమ్మల్ని వరప్రసాదం కింద పొందమని చెప్తున్నాం. శ్రీరామ మనోభీష్ట ఫలం అంటే ఇది ఏకాక్షి. నారికేళానికి 3 నేత్రాలు ఉంటాయి, దీనికి మాత్రం ఒకే నేత్రం ఉంటుంది. ఇది కుళ్ళిపోవడం కానీ పాడైపోవడం మాత్రం కానీ జరగదమ్మా. సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా ఇది నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగానే ఉంటుందమ్మా. దీనిని వరప్రసాదం కింద మీరు పొందండి. ధార్మికంగా పసుపులో పెట్టాలి. రోజు కూడా పసుపులో పెట్టిన తర్వాత దీని మీద కూడా పసుపు వేసేసేయాలి. వేసి రోజు కూడా శ్రీరామ నామ అష్టోత్తరంతో, ఆంజనేయ స్వామి అష్టోత్తరంతో దీనికి పూజలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటే దీని ఏమన్నారమ్మా, మనోభీష్ట ఫలము, మనకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడానికి ఇచ్చేటటువంటి ఫలం అమ్మా ఇది. దయచేసి అందరూ కూడా గమనించండి, ఈ ఫలాన్ని వరప్రసాదం కింద పొందండి. అతి త్వరలో దీని మహత్తు మీకే తెలుస్తుంది. జాయ్ శ్రీరామ్.
చాలా చక్కని విషయాలు తెలియజేశారు గురుగారు. అలాగే కాలేజ్ కూడా చక్కని పరిష్కారాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు గురుగారు. ఓం లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత. ఇదండి ఇవాళ భక్తివాణి కార్యక్రమం. తిరిగి రేపటి భక్తివాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.